श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामु नमच्छमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां रोनिच्यमच्यतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितरानि तृणाय मेने अस्मद्गुरोद्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినందరు స్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని శ్రీ తిరువడి గొలుతు వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అగ్రే కృత్వా కమపి చరణం జాను నైకేన తిష్ఠన్ पश्चात्पाद्धं प्रणयसजुषा चक्षुषा वीक्षमाणः सव्ये तोत्रं करसरसिजे दक्षिणे ज्ञानमुद्राम् आबिभ्रान्नो रथमधिवसन् पातु नः सूतवेषः पाद्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनामध्ये महाभारतम् वेदान्तामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। भगवद्गीता रामानुज भाष्यानुसारंगा गीतनु चेप्पिनटुवंटि श्रीकृष्णस्वामि योक्क वैभवान्नि तेलुसुकुंटू उन्नाम्। ఎక్కడా ప్రపంచంలో మరొకరికి ఎవ్వరికీ లేని విధంగా ఆత్మస్వరూపము జ్ఞానానంద ఏకస్వరూపము అని చెప్పి చెప్పుకున్నాం. ఇంకా ఇక గుణములు అంటే అది స్వరూపము, స్వరూపము అంటే ఆత్మ అని. మనకి ఆత్మలకి కూడా జ్ఞానము అనేటటువంటిది, ఆత్మ అంటే మనకి దీన్ని జీవాత్మ అంటూ ఉంటారు. శరీరాల్లో ఉన్నప్పుడు ఇవి పరమాత్మ జీవాత్మలు కూడా జ్ఞానము అంశలే, అంటే జ్ఞానంతో ఒక తరగతికి చెందినవే. కానీ సర్వజ్ఞత్వము అంతా తెలిసేటటువంటి వాడు, తెలిసినదంతా ఆనందముగా అనుభవించేవాడు పరమాత్మ. కొంచెం మాత్రమే తెలిసినటువంటి వాడు జీవాత్మ అంటాం. ఈ జీవాత్మ ప్రకృతి ఉందనుకో, అసలు దానికి ఏమీ తనంతట తనకి తెలియదు, అది ఇతరులకు తెలియచేస్తూ ఉంటుంది. ఇక ఈ జీవుడు కూడా పరమాత్మ సన్నిధికి చేరితే, ఆయన్ని ఆశ్రయించి ఆయన దగ్గరకు చేరినట్లయితే ఆ శ్రీ వైకుంఠ లోకంలో పరమాత్మతో ఇతడు సమానమవుతాడు. సమానమైన రూపం వస్తుంది, సమానమైనటువంటి జ్ఞానానందములు వస్తాయి, అలాగే పరమాత్మతో సమానమైనటువంటి గుణములు అన్నీ కలుగుతూ ఉంటవి. నిత్యసూరులకు అంటే ఈ ముక్తులకు కూడా అలాగే కలుగుతూ ఉంటాయి. కానీ ఒక తేడా ఏమిటనంటే, వీళ్ళందరూ ఒకచోటగానే కూర్చొని ఉంటే తేడా తెలియదట. ఎవరు నారాయణుడు పరబ్రహ్మ, ఎవరు ముక్తులు ఎవరు నిత్యులు, తేడాలు ఏమీ తెలియవు. అందరూ శంఖచక్రాలు, చతుర్భుజాలు, పీతాంబరాలు, ఆభరణాలు, ఆకారాలు అన్నీ సమానంగానే ఉంటాయి. మరి ఎలా తెలుసుకోవచ్చు అనంటే, లక్ష్మి వక్షస్థలములో ఆ స్వామివారికి వేంచేసి ఉంటుందట అమ్మ, అదొక్కటే తేడా. మరి మనకేమో అమ్మ స్వామికి భార్య కనుక ఆ తల్లి ఒక్కటే. ఆయనకి మనకి కూడా భావనలో తేడా, మనం తల్లిగా భావించాలి, ఆయన భార్యగా భావిస్తాడు, అది తేడా. అది ఆత్మ అంటే ఇక ఈ ఆత్మకి గుణములు కూడా ఉంటవి. ఏమేమి గుణములు ఉన్నాయి అని అంటే చెప్పారు, స్వాభావిక
అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ మహోదధి ఆయన అంటే కళ్యాణ గుణాలు అవి మంచి గుణములు అని కళ్యాణము అని అంటే మంచి గుణాలు శుభాలను కలిగించేటటువంటివి ఈ గుణములు అనేటటువంటి గణములు అంటే ఒక్కొక్క గ్రూపులు గ్రూపులు అన్నమాట ఇలాంటి గుంపులు ఒక సముద్రములో నీరు ఉన్నట్లుగా సముద్రంలో నీరుని తుంపర్లు కానీ బిందువులు కానీ లెక్క పెట్టగలమా అలాగే ఈ గుణముల యొక్క గ్రూపుల్నే లెక్క పెట్టలేమట గుణాలుగా కాదు గ్రూపుల్నే లెక్క పెట్టలేము అటువంటి గుణములు మరి ఇవి ఎటువంటివండి కానీ ఎవరి దగ్గరన్నా తెచ్చుకున్నారా సంపాదించుకున్నారా అంటే కాదు స్వాభావికములు స్వభావ సిద్ధముగా అంటే వాటంతట అవే పరమాత్మ దగ్గర చేరిపోయి ఉన్నటువంటివి మరి ఇంకా ఇవి మరి ఇతరుల దగ్గర కూడా ఇలా ఉన్నవా అని అంటే వీటికంటే గొప్పవి ఉన్నవా అని అంటే కాదు అవి అనవధికములు అట అనవధికములు అని అంటే ఇక ఇంతకంటే ఎక్కువ అధికము ఇంకో చోట ఎక్కడా ఉండదు ఇక అతిశయములు ఈ అతిశయము అని అంటే చాలా గొప్పగా ప్రకటింపబడుతూ ఉంటాయి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఏదన్నా విద్య ఉన్నా ఏదో అంటుంటారు కొందరు ఏదో బీరువాలో పెట్టి తాళం వేసేసి ఆ తాళం కూడా బొడ్డును పెట్టుకున్నట్టు అన్నట్లుగా మరి ప్రకటించాలి కదా ప్రకటిస్తేనే తెలుస్తూ ఉంటావు ఏవైనా లేకపోతే తెలియవు అలా ప్రకటించే అతిశయము కనిపిస్తూ ఉంటుందట ఆ గుణముల యొక్క అతిశయం కనిపిస్తూ ఉంటుంది అలా ప్రకటింపు చేస్తాడు అవి ఏమేమిటండి అని అంటే జ్ఞానము బలము ఐశ్వర్యము వీర్యము శక్తి తేజస్సు ప్రభృతి మొదలైన అని చెప్పారు ఒక ఆరు గుణములు చెప్పి మొదలైనటువంటివి అసంఖ్యేయములు అంటే లెక్క పెట్టడానికి సాధ్యం కాదు ఈ అసంఖ్యేయాని గుణములు అన్నారు ఈ గుణములు పరమాత్మ గుణములు అసంఖ్యేయములు లెక్క పెట్టడానికి సాధ్యం కావు ఇవి ఒక జీవుడు అన్నాడట పరమాత్మతో స్వామి స్వామి నీ కళ్యాణ గుణాలు లెక్క పెట్టలేము నీ దుర్గుణాలు లెక్క పెట్టలేము నా కళ్యాణ గుణాలు లెక్క పెట్టలేము నా దుర్గుణాలు లెక్క పెట్టలేము ఏంటయ్యా నీకు నాకు తేడా అన్నాడంట మరి అందరూ అంటుంటారు కదా మేము నీతోనే సమానమని లేకపోతే అసలు నీకంటే ఎక్కువని అంటే ఆయన చెప్పాడు ఇదేమిటి అసలు ఎలా చెప్తూ ఉన్నావు ఎలాగో అని అంటే ఏముందో దీంట్లో పెద్ద పండితుడిని చెబుతావే మరి మాత్రం తెలియదా నీ కళ్యాణ గుణములు అవి అనంతములు కనుక లెక్క పెట్టలేము మరి నీ దుర్గుణములు నీ దగ్గర ఒక్కటి కూడా లేదు కదా ఒకటైనా ఉంటాయి కదా ఒకటి అంటానికి అప్పుడు లెక్క పెట్టలేము మరి నీ దగ్గర అని అంటే జీవుని దగ్గర నా దగ్గర కళ్యాణ గుణములు ఒక్కటైనా ఉంటే పని ఒకటని లెక్క పెట్టవచ్చు నా దగ్గర ఏమీ లేవు మరి దుర్గుణాలు వాటికి అంతం లేదు అవి ఇన్ని పరిమితి ఉంది అనుకున్నావా లెక్క పెట్టడానికి ఎవరి వల్ల కాదు సుమా అని చమత్కారంగా అంటాడు అని అంటారు అలాగే మరొక ఉదాహరణ కూడా చెబుతారు ఇషుక్షయాన్ నివర్తంతే నా అంతరిక్ష క్షయాత్ ఒకడు బాణాలు వేస్తూ ఉన్నాడట ఆకాశం మీద ఈ బాణాలు వేస్తూ ఉంటే ఎన్ని బాణాలు వేసినా సరే ఆకాశమైనా నిండిపోయి ఖాళీ లేకుండా అయిపోతుందా అవదు వీడు అమ్ముల పొదిలో ఉన్న బాణాలు అయిపోయి వీడు ఆగలిసిందే తప్ప ఆకాశమేమీ నిండదు అలాగే మతిక్షయాత్తు నివర్తంతే నా గోవింద గుణక్షయాత్తు మన బుద్ధి చాలకపోతే వెనక్కి తిరగాలి కానీ లెక్క పెట్టడానికి మనకు సాధ్యం కాదు నిన్న కూడా ఒకసారి చెప్పుకున్నాంగా అమ్మాళ్ళ వాళ్ళ చరిత్రలో ఇది అనంతము ఒక్క గుణానికే వెళ్ళి దాని అంతు చూడలేక ఇది ఎప్పుడు ఇలా 1/3 భిన్నం వేసుకుని అది రికరింగ్గా 0303 ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం ఆ 0 ఏమో లయము ఆ 3 ఏమో సృష్టి
అలా నడుస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. కనుక గోవిందుని యొక్క గుణములకు అంతము లేదు అనంతము. కానీ ఒక ఆరు చెప్పారు. ఈ ఆరు ఎందుకు చెప్పారు అని అంటే ఈ ఆరు గుణములు ఉన్నవాడే భగవంతుడు అంటే. జ్ఞానము బలము ఇవి రెండు దేనికి పనికొస్తాయి అని అంటే లయం చేయటానికి పనికొస్తాయి. అంటే జ్ఞానము తెలుసుకోవాలి. ఈ లయం చేసేటప్పుడు ఎవడెవడి కర్మ ఎంతెంత ఎలా ఎలా ఉన్నది, మరి మళ్ళీ తిరిగి సృష్టికాలంలో వాడికి ఇచ్చేయాలి కదా, లేకపోతే ఒకటి కర్మ మరొకటికి అవుతుంటుంది, అప్పుడు పక్షపాతం కూడా వస్తుంటుంది ఆయనకి. మరి ఒకటికి ఇస్తే ఎలా కుదురుతుంది, కుదరదు కదా. అందుకని జ్ఞానము ఉండాలి, దానికి తగిన భరించేటటువంటిది ఆ కాలంలో బలము కూడా ఉండాలి. సృష్టికాలంలో దీని లయకాలంలో వీటిని ఉంచుకోవాలి ఆయన. ఇక ఐశ్వర్యము వీర్యము అంటే ఐశ్వర్యము అంటే నియమించటం. ఇలా మరల తిరిగి సృష్టి చేసేటప్పుడు నేను వెళ్ళినా నాకు ఈ జన్మ వద్దు అంటే ఏమీ కుదరదాడు. పందే పుట్టాలంటే పందే పుట్టాల్సిందే, కుక్కై పుట్టాలంటే కుక్కై పుట్టాల్సిందే. చచ్చినట్టు ఎదురు తిరగటానికి వీళ్ళు ఏమి లేదు, శాసనం అయినది అంతే. ఇలా కర్మానుసారంగా పుట్టాలి, అలా పుట్టాల్సిందే. ఆయనేమి సొంతంగా ఇచ్ఛానుసారం ఏం చేయడు, వీడు కర్మానుసారమే సృష్టి చేస్తాడు. అలా నియమించడానికి ఆ నియమించే స్థితిని ఐశ్వర్యము అంటారు. శాసకత్వం ఇది. అలా ఇక ఐశ్వర్యము వీర్యము అలా నియమించటము పటుత్వము అంటే ఆ పటుత్వం ఉన్నదే. ఆ తర్వాత రక్షణకి ఎక్కడ కూడా సడలదది. ఎవడు ఇంకా ఇంతకంటే గొప్పవాడు ఎవడు ఉండడు. ఇది ఎక్కడ సడలదు, ఆ నియమించటంలో సడలదు. కనుక ఇవి రెండు కూడా సృష్టిని తెలియజేస్తూ ఉంటాయి. ఇక శక్తి తేజస్సు. ఈ శక్తి తేజస్సు అనేటటువంటివి రక్షణలో అఘటితములను ఘటింపచేసేటటువంటిది శక్తి అట. అంటే జరగకూడనిది జరిగేటట్లు చేయటం. ఏమిటి అనంటే సముద్రం మీద సేతువు కట్టించాడు. నిజానికి వానరులు కడితే అయ్యింది కాదు, అది రామచంద్రస్వామి ఆయన సంకల్పం. అలాగే గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేతితో పైకెత్తి 7 రోజులు పట్టుకున్నాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అఘటిత ఘటనములు అన్నమాట. అసాధ్యములైన వాటిని సాధ్యం చేయటము ఇది శక్తి. ఇక తేజస్సు అని అంటే తనని చూసినటువంటి వాడు తన తేజస్సు తన యొక్క ఆ వెలుగు ముందు ఎవ్వడు కూడా తల ఎత్తలేడు, అది తేజస్సు అంటారు. అంటే ఇప్పుడు రావణాసురుడు అలా తలెత్తి ముఖం చూడలేకపోయాడంట, రాముని ముఖం, అది రాముని యొక్క తేజస్సు అది. అలాగే ఇంకొక చోట కూడా చెప్తుంటారు, శ్రీకృష్ణ స్వామి రాయబారానికి వెళ్ళాడు కౌరవ సభకి. సాయంకాలం వెళ్ళి చెప్పాడు నేను రేపు వస్తాను అని. అంటే భోజనాలకు రమ్మన్నారు, నేను ఎవరింటికి రాను, విదురుడింటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక 2వ రోజు వస్తాడు కదా సభకి ఈ దుష్ట చతుష్టయము నలుగురు కూడా, కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు. కర్ణుడు మంచివాడే కానీ వీళ్ళతో చేరిపోయేటప్పటికి వాళ్ళతోనే లెక్క కట్టాల్సి వచ్చింది. కనుక ఈ 4 అనుకున్నారట ఏమని అంటే మన మాట కాదని పోయాడు, వచ్చినవాడు మన ఇంట్లో తినక అట్లా పోతాడా, రేపు సభకి వచ్చేటప్పుడు మనం అటు ఇద్దరమి ఇటు ఇద్దరమి కూర్చున్నాం, 2 కుర్చీలు అటు 2 కుర్చీలు వేసుకుని లోపలికి అడుగు పెట్టే చోట ఎంట్రన్స్లో కూర్చొని అసలు లేవద్దు మనం. మనం లేవకపోతే ఇక ఎవరు లేవరు, ఇది అవమానమేగా. సభలోకి ఆయన వచ్చినప్పుడు లేవకపోతే అవమానం. ఈ అవమానంతోనే ఆయన సగం కుంగిపోవాలి అని అనుకున్నారు వీళ్ళు. అనుకొని కూర్చున్నారట. సరే 2వ రోజున ఆయనే వచ్చాడు, చక్కగా సాత్యకి చెయ్యి పట్టుకున్నాడు, సాత్యకి భుజం మీద చెయ్యేశాడు, విదురుడిని ఒక చేతితో పట్టుకున్నాడు, విలాసంగా నడిచి వస్తున్నాడు మొగసాల దగ్గర రథాన్ని దిగి. ఇక్కడికి వచ్చేటప్పటికి మేట నొక్కితే లేచినట్టుగా అప్రయత్నంగా లేచేశారు వీళ్ళు 4. ఆ తేజస్సు దాన్ని ఆగలేకపోయారు.
వాడు హృషికేశుడు పైగా ఇంద్రియములను నియమించేవాడు. వీళ్ళకు ఒక లెక్క, లేచి అలా నుంచున్నారట. అందరూ లేచారు. తర్వాత అనుకుంటారు, అరే రే ఇదేంటి, ఎందుకు లేచిపోయాం, వీళ్ళకి తెలుసా ఎందుకు లేచిపోయింది. దాన్ని తేజస్సు అంటారు. ఇలా రక్షణలో చూపిస్తూ ఉంటాడు. ఇవి ఆరు కలిగినటువంటి వాడు ఎవడికి ఉంటే వాడే భగవంతుడు అని చెప్పింది విష్ణు పురాణం. సృష్టి స్థితి లయములు మరి మొన్న ఒకసారి కూడా చెప్పుకున్నాం. మరి బ్రహ్మదేవుడు సృష్టి అంటే అక్కడ అంతర్యామిగా ఉన్నటువంటి ప్రద్యుమ్నుడు సృష్టిని చేయిస్తూ ఉంటాడు. లయం చేసే పరమశివునిలో సంకర్షణుడు అంతర్యామిగా ఉండి చేయిస్తూ ఉంటాడు. పాల సముద్రంలో అనిరుద్ధుడు ఉంటాడు రక్షణకి. అక్కడ ఏ జీవుడు ఉండడు, ఏ దేహము ఉండదు. అది పంచోపనిషణమయ శరీరమే పరమాత్మది. విభవములకు అవతారములకు వచ్చేది అదే, గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ కూడా. ఇక చాలామందిని భగవాన్ భగవాన్ అంటూ ఉంటారు, ఇప్పటికీ అంటూ ఉంటారు చాలామందిని. ఇవి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కొంతమందిని నేతి బీరకాయ అంటే ఆ బీరకాయలో నేయే ఉండదు. అలాగే ఈ అసలు ఈ లక్షణాలు కనీసం ఏమీ ఉండని వాళ్ళు ఉంటారు కొందరు. ఏదైనా కొంచెం ఔపచారికము అంటారు ఒక్కొక్క చోట. అంటే ఏదన్నా కొంచెం ఉంటే, ఈ కొంచెం ఎలాంటిది, ఔపచారిక వ్యవహారం ఎలాంటిది అని అంటే, ఇప్పుడు మనం భగవంతుడికి పూజ చేసుకుంటూ ఏదో అర్ఘ్యము పాద్యము అంటూ నీళ్ళు అలా ఇలా చూపించి అలా వేస్తూ ఆ తర్వాత అంటాం పీతాంబర వస్త్రయుగ్మం సమర్పయామి, అంటే బంగారు వస్త్రములు రెండు నీకు ఇస్తూ ఉన్నాను స్వామి, నువ్వు స్నానం చేసిన తర్వాత ఒళ్ళు దుడుచుకోవటానికి పొడిగుడ్డ ప్లోత వస్త్రం ఇచ్చాను, ఇక నీకు రెండు కింద పైన కట్టుకోవటానికి బంగారు వస్త్రములు ఇస్తూ ఉన్నాను. నిజంగా ఇస్తారా బంగారు వస్త్రాలు ఏ పూజలోనైనా? తదార్థం అక్షతాన్ సమర్పయామి, అందుకోసం ఇదిగో అక్షతలు ఇస్తూ ఉన్నాను. దీన్ని ఔపచారికము అంటారు. సర్వాభరణాన్ని అలంకారాన్ని సమర్పయామి, ఇదిగో నీకు కిరీటాలు తర్వాత బాహుపురులు కేయూరాలు అంటూ అన్నీ ఇచ్చేస్తున్న ఆభరణాలు. మళ్ళీ తదార్థం తులసీదళం సమర్పయామి అయిపోయే. దీన్ని ఔపచారిక వ్యవహారము అంటారు. అంటే బంగారు వస్త్రం ఎలాగూ దాంట్లో లేదు కదా, అలాగే ఆభరణాలు ఎలాగూ లేవు కదా, అలాగే ఆ గుణములు అసలు ఏమీ లేకపోగా ఏదో అటు అచ్చతలు వేశారు, ఒక తులసిదళమైన వేశారు, ఏ కొంచెమన్నా ఉంటే వారిని కూడా భగవాన్ అంటూ ఉంటారు. ఇక్కడ ఔపచారిక వ్యవహారం. అసలు ఏమీ లేని వాళ్ళదైతే నేటి బీరకాయ వ్యవహారమే. ఇలాంటి వాళ్ళే అందరూ కూడా, ఎవరికేం పక్షపాతం అవసరం లేదు, ఈ గుణాలు ఎవరిలో ఉంటే నిండుగా పూర్తిగా ఉండాలి, వాడే భగవంతుడు. అదిగో అవి ఉన్నవాడు ఈయనే అని చూపిస్తూ ఉన్నారు రామానుజులు వారు. ఇవి కనిపిస్తూ ఉన్నాయి కదా లోకంలో అని చెప్పి. అలాగే ఇక ఇవి ఆత్మగుణములు అని అంటారు. ఈ గుణాలు ఆత్మకి సంబంధించినటువంటి గుణములు. ఇక శరీరానికి సంబంధించి, దేహానికి సంబంధించి కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. స్వాభిమత అనురూప ఏకరూప అచించ దివ్య అద్భుత నిత్య నిరవజ నిరతిశయ ఔజ్వల్య సౌందర్య సౌగంచ సౌకుమార్య లావణ్య యవ్వనాది అనంత గుణనిధి దివ్య రూపుడు ఈయన. ఈయన రూపము అన్నమాట, అదేమో స్వరూపము. ఇవేమో గుణములు ఇంతకుముందు చెప్పినవి. మరలా దేహము యొక్క రూపం ఇది. ఇది ఏమిటి దేహము యొక్క రూపము? ఔజ్వల్యము, కాంతితో ఉండటము. అలాగే సౌందర్యము అంటే సుందరము, చూడటానికి చాలా అందంగా ఉండటము. సౌకుమార్యము అంటే మెత్తదనము కలిగి ఉండటము. సౌగంధ్యము మంచి పరిమళం వస్తూ ఉంటుంది, శరీరమే సహజంగా పరిమళము. ఇక లావణ్యము అంటే ఒక తలతళ అంటూ ఒక ఈ సాముదాయిక ప్రతి అవయవము వేరువేరుగా చూసేటటువంటిదేమో సౌందర్యము. మొత్తం మీద చూసేటటువంటిది లావణ్యము. అంటే శరీరం మొత్తం మీద చూస్తే ఒక నిఘనిగ ఏదో ఒకటి కనపడుతూ ఉంటుందట, నైగనిగ్యము, దాన్ని లావణ్యము అంటారు. యవ్వనము
అంటే నిరంతరము ఆయన 25 సంవత్సరముల వయస్సులో ఉన్నటువంటి యువకుడు శరీరములాగానే ఉంటుంది. ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అందుకే చెప్తాం పరమాత్మ దేహము ఇది ప్రాకృతం కాదండి. పుట్టినప్పుడు అంతే చిన్నపిల్లాడుగా కనిపించినా మన కళ్ళకు కనపడటమే. మనమేమో ప్రాకృతాన్ని చూడగలిగే కళ్ళు, మనవి అప్రాకృతాన్ని చూడలేని కళ్ళు. సరే చాలామంది అంటూ ఉండొచ్చు, ఆహా ఏదో మేము వింటున్నాం కదా అని చెబుతున్నారా, ఆయనంత జ్ఞానుడు కనపడుతూ ఉంటే చిన్నపిల్లాడు కదా బాలకృష్ణుడు, ఆ మొల్ల గజ్జలు కట్టుకుని సింధులు వేసుకుంటూ వెళ్ళట్లేదా, మరి ఆయన్ని యశోద సంకనేసుకుని తిరగట్లేదా, 25 ఏళ్ళాడిని సంకనేసుకోగలరా ఎవరైనా, మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా, మా చెవిలో పూలు పెట్టేమన్నా వినిపిస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ మీకు ఒక ఉదాహరణ చూపిస్తా, దీనికి కూడా అప్రాకృతములను మన కళ్ళు చూడలేవు అనేది, ప్రాకృతాలను చూడగలవు. ఎలా అంటే సైంధవ వధ రోజు శకట వ్యూహం రోజున ఏదో దంచుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోయాడు అర్జునుడు. చివరిలో 16 మంది రాజులు ఉన్నారు అక్కడ. ఆ వ్యూహం ఎంత గొప్పదేనంటే ఒక బండి ఆకారంలాగా ఏర్పాటు చేసేసాడు ద్రోణుడు. ఆ బండి చక్రాలు డొలుపులు అలా ఉన్నాయి, కుండలు ఇట్లా. దానిలో అటు నుంచి ఇటు తిరగటానికి ఒక సూచి వ్యూహం పెట్టాడట. అంటే సూది మనలాంటిది, దారి వాళ్లే తిరుగుతారు, ఇక ఎవరిని రానీరు. ఆ చెట్టు చివరిని పద్మ వ్యూహం పెట్టాడు. మళ్ళీ ఆ పద్మం అంటే తామర కదా, ఆ తామర రేకులలాగా 16 మంది రాజులు, బలం కలిగినటువంటి వాళ్ళు, కర్ణుడు అశ్వత్థామ ఇలాంటి వాళ్ళు అన్నమాట అక్కడ ఉన్నారు. అక్కడ వరకు వెళ్ళాడు పాపం ఛేదించుకుని. కానీ అక్కడ బాణం మిగలట్లా, వాళ్ళందరూ మహామహా బలశాలురు వాళ్ళు. మరి ఏం చేయాలి, ఇక ప్రొద్దు కృంకపోతూ ఉంది, అయిపోతుంది ఇక. ఏమయ్యా అర్జున ఏం చేయను బావా, వెళ్ళిపోతూ ఉన్నాయి బాణాలు వేస్తూనే ఉన్నా, కానీ మిగలట్లా పొద్దుగూకితే అయిపోతావు, మరి నన్ను ఏదైనా పన్నాగం పన్నమంటావా. అయ్యో పన్నాగమా, ఒక మిస్ అయిపోతుంది నా ప్రతిజ్ఞ. లేదు నీ ఇష్టం, గాంధీవంతో సహా అగ్నితో దూకుతావా, అమ్మమ్మో దూకటం కుదరదే, నా మీద ఆశ పెట్టుకున్న ధర్మరాజు ఏం కావాలి, నేను చచ్చినా నాకేమి ఇది కాదు, కానీ ధర్మరాజు నా మీద ఆశ పెట్టుకుని కదా యుద్ధానికి దిగింది. ఓకే పన్నాగం పన్నేస్తున్నా చూడమన్నాడు, సుదర్శన చక్రాన్ని వేసేసాడండి. ఈ సుదర్శన చక్రం వెళ్ళి సూర్యునికి అడ్డంగా వచ్చేసింది. ఇప్పుడు సూర్యుడు కనపడతల్లా, సూర్యుడు కనపడకపోతే అందరూ ఏమనుకున్నారు, పొద్దుగూకుపోయింది అనుకున్నారు. మరి అదేమండి, కోటి సూర్య కాంతి సుదర్శన చక్రాన్ని అంటారు. ఒక సూర్యుడు కాదు కదా, కోటి సూర్యుల కాంతి ఉంటే మరి సుదర్శనం కనపడాలి కదా, పెద్ద వెలుగు కనపడాలి కదా, చీకటిలా కనపడింది. అంటే సుదర్శన చక్రము అప్రాకృతము. ఇక్కడ గమనించండి, దాని వెలుగు మనకు కనపడదు, దాని వెలుగు మన కళ్ళు చూడలేవు. సూర్యుడినా మూసేసింది సుదర్శన చక్రం, సూర్యుడు కనపడడు. ఇప్పుడు ఏమనుకుంటారు, మరి పొద్దుగూకిందనే అనుకున్నారా, ఒకటి జరిగిందా ఇది. ఇలాంటివి మన పురాణ గాథలలో ఎక్కడెక్కడ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మహర్షులు దివ్య దృష్టితో రాసినటువంటి వారు, వారందరూ కూడా సామాన్యులేం కాదు. వాటిని తెలుసుకోవటంలో మన బుద్ధి ఉండాలి, తెలిసిన వాళ్ళు చెబితే వినటంలో ఉండాలి. అది అప్రాకృతం అంటే అప్రాకృతము సుదర్శనము కనపడలేదు. అలాగే పరమాత్మ కూడా అప్రాకృతుడు కనుక ఆయన మనకి ఇలా బాలుడుగా ఏం కనపడడు. మరి ఇదంతా ఏమిటంటే ఆయన శక్తి, అది చిన్నగానే ఉంటాడు, వాళ్ళు మోసేటట్లే ఉంటాడు, ఇలాగే ఉంటాడు. ఈ బరువు లేకపోవటం ఇది కూడా ఉంటుందంటే, ఈ స్థితిని కూడా మరొక చోట చూపించారండి. ఎక్కడంటే రావణాసురుడు ఒకసారి ఆ లక్ష్మణ స్వామిని అంటే విభీషణుడిని కొట్టాడు. వాడు ఏదో ఒక శక్తి ఆయుధంతో దానికి అడ్డం వచ్చాడు. ఈయన పడిపోయాడు, వచ్చి చూశాడు. చూస్తే అందము, లక్ష్మణ స్వామి యొక్క అందాన్ని చూసి కాసేపు ఎత్తుకుందాం అనుకున్నాడంట. అందాన్ని చూసి ఎత్తుకుందాం అనుకున్నాడు, ఎత్తుకుందాం అనుకుని పట్టాడు పట్టు. మరి ఏం లేవట్లా, మరి రావణాసురుడు మేరు మందర పర్వతములు ఎత్తాడు, త్రైలోక్యం వా సహామరై దేవతలతో ఉన్నటువంటివి అన్నీ ఎత్తిపారేశాడు ఆ మేరు పర్వతాన్ని. ఆ పరమశివుడు పార్వతీదేవితో ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని ఎత్తాడు.
మరి ఇటువంటి బలము కలిగినటువంటి రావణాసురుడు లక్ష్మణ స్వామిని ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఒక తోపు దోసి ఒక గుద్దు గుద్దాడు, అవతలికి వెళ్ళిపోయాడు వాడు. ఆ తర్వాత ఈయన అవలీలగా భుజాన వేసుకొచ్చేసాడు ఆంజనేయ స్వామి. మరి ఇది చూడండి ఏమైంది, ఇది సాధ్యమా అంటే మరి సాధ్యమే, ఈయన భక్తితో ఈయన ప్రేమతో చేశాడు ఆ పని, అతనికేమో లేవలేదు ఈయనకి లేచాడు. అది ఆ పరమాత్మ సంకల్పము. యశోదాదేవి సంకరేసుకుని తిరిగింది, కౌసల్యమ్మ కూడా సంకరేసుకుని తిరిగింది. చిన్నపిల్లలప్పుడు మరి అలా ఎత్తుకు తిరిగారు. అదిగో అది పరమాత్మ యొక్క శరీరము అప్రాకృతము. ఇక దీనికి మొత్తం అన్నింటికీ గుణాలన్నింటికీ కూడా విశేషణాలు చెప్పారండి. ఎటువంటివి అంటే స్వాభిమతము అట. అంటే ఈ దేహము తనకిష్టమైన రీతిలో ఉంటుంది, తను ఏది కావాలంటే అదిగా. అందుకే మనకి చేపగా కనపడమంటే చేపగా కనపడుతుంది, వరాహంగా కనపడమంటే వరాహంగా కనపడుతుంది, నారసింహంగా కనపడమంటే నారసింహం, తాబేలులాగా కనపడమంటే తాబేలు. అది ఆయన అభిమతము, ఎక్కడ ఎప్పుడు ఎలా కనపడమంటే అలా కనపడిపోతుంటుంది ఇది మనకి. ఇక అనురూపము అంటే తగినటువంటిదట ఆయనకి, ఏ రూపమైనా సరే అది తగినదే. ఎలా అంటే ఇప్పుడు ఆయన మత్స్యావతారం ఎత్తింది కనుక సరిపోయింది, కానీ జీవుడు కూడా ఒక మత్స్యమే, చేప, వీడిని కోసుకు తింటారు, ఉంటారు చక్కగా తింటారు, వీడు దాహపందెం కొట్టాలి. ఇక ఈ వరాహంగా ఉన్నా ఏదున్నా సరే కొట్టేస్తారు, ఇట్లా తినేస్తారు, జీవుడు ధరించుతాడు అవి, కానీ ఇతడికి అనురూపాలు కావు, తిడతారు. భగవంతుడికి అనురూపమైనటువంటి ఏకరూపము కావాలన్న రీతిలో వస్తూ ఉంటాయి, తగిన రీతిలో ఉంటాయి. అందుకే ఆయన యొక్క రూపాలకి గుళ్ళు కట్టి కూడా పూజిస్తారు. మత్స్యావతారుడికి గుడి ఉంది, కూర్మావతారుడికి గుడి ఉంది, శ్రీకూర్మం ఉంది, ఇలా చాలా ఉన్నాయి ఆయనకి. ఇక అచించము అంటే ఇది ఇలా ఉంటుంది అని మనము ఆలోచించడానికి ఏమీ సాధ్యం కాదు. ఇది ఎలాగోనంటే ఒక చిత్రకారుడు బొమ్మలు గీసేవాడు అటు నిలబెట్టి, చాలామంది ఇప్పుడు గీస్తూనే ఉంటారుగా, మనం చూస్తూనే ఉంటాం చాలా చోట్ల, అలా గిరగిరగిరగిరగిరగిరగా ఏదో రాసేస్తూ ఉంటారు, బొంగరాలు దుట్టినట్టు దుట్టుతూ ఉంటారు, తయారైపోతూ ఉంటాయి. సరే ఇతడు వచ్చాడు, శ్రీకృష్ణ స్వామి కూర్చొని ఉన్నాడు, కూర్చోమన్నాడు, వేశాడు. ఆ తర్వాత వెళ్ళాడు, ఆ చిత్రపటం వేశాడు, పట్టుకొచ్చాడు. మళ్ళీ ఇవాళ చూస్తే అట్లా లేడు ఈయన, దేవుడి స్వామి కూర్చోండి మళ్ళీ అని చెప్పి మళ్ళీ గీశాడంట, మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ అట్లా లేడు. ఎన్ని రోజులు వేసినా కుదరట్లా. ఏమిటి స్వామి అని అంటే, ఏమన్నాయా నాకేం తెలుసు, నువ్వు వేస్తూనే ఉన్నావుగా, ఓ బాబో నీకు నమస్కారం, ఇక నా వల్ల కాదు, నీ రూపం అచించము, చింతించడానికి ఇలా ఉంటుందనేది సాధ్యం కాదు సుమా. పైగా అది దివ్యము అంటే ప్రాకృతం కాదు అప్రాకృతము అని. దివ్యం ఇది, అద్భుతము, ఆశ్చర్యమైనది సుమా. ఏమిటి ఆశ్చర్యం అంటే ఇలాంటి ఈయన బ్రహ్మాండ భాండములన్నీ కూడా తన లోపల ఉండి, ఈ లోపల ఉండాలని అంటే ఇంత పొట్ట ఉందనుకోండి, ఉదాహరణకి అంత పొట్ట లోపల పెట్టుకున్నాడు అనుకోండి, అంత పొట్ట ఉన్నవాడికి ఆ పైన తల ఎంత ఉండాలి, కాళ్ళు ఎంత ఉండాలి, చేతులు ఎంత ఉండాలి, సరిపోయేటట్టు ఉండాలిగా. లేకపోతే ఏదో ఇంత మాత్రం పెద్ద పొట్టే ఉండి సన్నబడితే అది ఒక రోగిష్టిగా ఉంటాయి అట్లా, అలా కాదు కదా, అంతంత ఉండాలి. మరి ఇంత ఉన్నాడు అనుకోండి, ఈ మొత్తం అన్ని మింగినవాడు, బ్రహ్మాండాన్ని మింగాడు, ఆ తర్వాత ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడు బాలకుడై. మరి బాలకుడు ఏమిటి, లోపట్లో లేదా ఉన్నది, మరి బాలకుడు ఓ కట్లకు కనపడుతున్నాడు, ఇదేంటంటే అద్భుతం ఇది. అలాగే నిత్యము ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా నిత్యము అలాగే ఉంటుంది. ఇంకా నిరవజ్యము, దీనికి ఏ రకమైనటువంటి దోషాలు లేవు, అంటే ముసలితనం రావటం కానీ, సీము కానీ, సొల్లు కానీ, సొంగ కానీ ఏమీ లేవు. ఇక మనము సంసారులము, ఏ విధంగా సంసారము చేస్తే పిల్లలు పుడుతూ ఉన్నారో ఆ పరమాత్మ కూడా అలాగే సంసారము చేస్తే పిల్లలు పుడతారు అని అనుకుంటే చాలా పొరపాటు. ఆయనకి ప్రాకృతమైనటువంటి ఏ గుణములు లేవు, ఇట్లాంటివి ఏమీ లేవు.
అమ్మవార్లు అంతే, ఆ లక్ష్మీ అమ్మవారు కానీ అలాగే రుక్మిణీదేవి కానీ సీతాదేవి కానీ వీరందరూ కూడా అంతే. వీరికి సామాన్య లౌకిక సాంసారికములు లౌకికములైనటువంటివి ఏమీ ఉండవు. చీము లేదు, సొల్లు లేదు, నెత్రు లేదు, మాంసము లేదు, ఎముకలు లేవు. నా అస్య మాంస మేదో అస్థి సంభవాహ అని చెప్పు ఉంది భారతంలో. పరమాత్మ దేహానికి నా అస్థి ఎముకలు లేవట, మాంసము లేదు, ఆ మేద మెదడు లేదు, కొవ్వు లేదు, ఏవీ లేవు. ఈ ప్రాకృత శరీరంలో ఉన్నవి అసలు ఏవీ లేవు. అలా లేకపోవటాన్నే నిరవజ్యము అంటారు. మరి లౌకిక వ్యవహారంలో ఏదో ఆ పిల్లలు పుట్టినట్లు సంకల్పం, ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి ఆయనకి, సంకల్పం చేత జరిగిపోతూనే ఉంటాయి. ఇది తెలియక చాలామంది ఎన్నెన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఆయన గోపిక అమ్మవార్లతో క్రీడించారనుకుంటారు చాలామంది. క్రీడించటం ఏమిటి, ఇంకా భార్యలతోనే క్రీడించే స్థితి లేదు అసలు ఆయనకి. లక్ష్మీదేవితోనే ఇలా లౌకికమైనటువంటి క్రీడలేమీ ఉండవు వారికి. మరి అదొక దివ్యమైనటువంటి వ్యవస్థ అదంతా. ఆ వ్యవస్థను ఏమూహించుతాం మనము? మన బుద్ధికి అందేదా, లేదు మన కంటికి కనపడేదా? ప్రాకృతమైనటువంటివి మనవన్నీ కూడా, మన మనస్సు కానీ, మన ఇంద్రియములు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ, ఇవన్నీ కూడా ప్రాకృతాలే. ఈ ప్రాకృతాలకి అందదు అది, ఏమని చెప్పగలము? దివ్యము, అందుకే దివ్యము అన్నారు. ఇది గుర్తుపెట్టుకుంటే పరమాత్మ తత్వం ఏమిటో మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక ఇంత గొప్ప శరీరము ఆయనది అని ఆ భగవంతుడు, ఇదిగో ఇటువంటి వాడు సుమా అని చెప్పారు స్వామి రామానుజాచార్య స్వామి వారు. ముందు భగవతత్వం తెలుసుకుంటే పూర్తిగా ఇకగా ఆ భగవానుడు చెప్పిన గీత తెలుస్తుంది మనకి. తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం వరుసనే. రోజులు ఎన్ని పెట్టినా దీంట్లోనే ఉంటుంది, చెబుతూ ఉంటాను. ముందు అసలు భగవత్ తత్వం ఒకటి తెలిసిందనుకోండి, అంతా తెలిసినట్లే. ఇంకా వేరే పెద్ద అవతల ఏదో పెద్దగా ఏమీ ఎరగబడాల్సిన పని ఏమీ ఉండదు. ఇది అన్నింటికీ ఉపయోగించేదే మన నిత్య జీవితంలో కూడా. పరమాత్మ అంటే ఏమిటి, ఇది అన్నింటిలోనూ మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ పరమాత్మ తత్వము తెలిసి ఉంటే ఉపయోగపడుతూ ఉంది. ఇది ఇదంతా కూడా పరతత్వం ఇది. ఇక సౌలభ్యము ఇలాంటివి గుణాలు ఉన్నాయి, ఇవి అందేటటువంటివి. ఇవి ఇంకా పెద్ద ఏమో తర్వాత చూద్దాం. ఎందుకంటే నిన్న దీంట్లో చెప్పుకున్నాం కదా ఆళ్వార్ల కథలో ఆయన యొక్క పరత్వాన్ని చెప్పుకున్నాము. తర్వాత ఈరోజు ఆయన యొక్క ఆ దయ, ఆ సౌలభ్యము ఇవేటువంటివి కూడా చెప్పుకుందాం. కనుక దాంట్లో చెప్పుకుందాం, దీన్ని ఇలా ఆపుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ, జై శ్రీకృష్ణ.